హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను గుత్తొంకే కూర ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించబోతున్నాను. థిక్ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కుక్కర్లో చేసిన వల్ల వంకాయకి మసాలా బాగా పడుతుంది అండ్ తక్కువ టైంలోనే మీరు గుత్తొంకే కూర చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, అంత రుచిగా ఉంటుంది. బగార్ రైస్తో అయినా, రోటీతో అయినా, రైస్తో అయినా, ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా మసాలా పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులోని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని లో చేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే పిడికిడు పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. అలాగే దాల్చిన చెక్కలు మీడియం సైజువి 2, లవంగీలు 4-5, యాలకులు 3 వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. మరి డార్క్ కలర్లో కాదండి, లైట్గా ఫ్రై అవ్వాలి. తర్వాత మీరు 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసాక ఫ్లేమ్ని లో చేసుకొని ఇవి మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు కూడా అనమాట కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. మెంతులు ఆప్షనల్ అండి, వేస్తే చాలా బాగుంటుంది, మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు పిడికిడు జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాం కదండి, దీనివల్లే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుందన్నమాట అండ్ థిక్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నేను బయట మార్కెట్లో కొన్నానండి, అందుకే ఇది గ్రేట్ చేసి ఉన్నాయి, అందుకే 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి ముక్కలు ఉన్నాయనుకోండి, ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సపోజ్ మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు లేవనుకోండి, పచ్చ కొబ్బరి ముక్కలైనా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. అలాగే 6-7 వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి. 2 ఇంచ్ అల్లం కూడా తొక్క తీసుకొని వేసుకోవాలి. ఇది డైరెక్ట్ మనం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, బట్ ఫ్రెష్ది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లోని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి, తెల్ల నువ్వులండి. లాస్ట్లో ఎందుకంటే నువ్వులు తొందరగా ఫ్రై అయిపోద్ది. నువ్వులు వేసిన వెంటనే మీకు చిటపట్లు ఆడితే అండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వులు కొంచెం ఫ్రై అయిన వెంటనే మీరు చింతపండు వేసుకోవాలి. నేను ఇక్కడ గోలీ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ పుదీనా కూడా వేసుకోవచ్చు, నేను ఓన్లీ కొత్తిమీర వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 1/2 నిమిషం పాటే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఎందుకంటే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి. నువ్వులు కొంచెం ఫ్రై అవ్వాలి అంతే. సో ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. మీకు వీడియోలో క్లియర్గా ఉంటుంది కాబట్టి నేను కడాయిలో ఫ్రై చేసి చూపిస్తున్నాను. మీరు కుక్కర్లోని ఇవన్నీ ఫ్రై చేసుకొని కుక్కర్లోనే మొత్తం చేసుకోవచ్చు. చల్లగైన తర్వాత మిక్సీ జార్లోని ఇదంతా వేసేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలి. కారం ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి, కారం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. ఉప్పు మనం తర్వాత కూడా గ్రేవీలో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ చేసినందుకు 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. వాటర్ వేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం థిక్గానే చేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఎందుకంటే ఇది వంకాయల్లో స్టఫ్ చేస్తే వంకాయల్లో చక్కగా ఉంటుందన్నమాట స్టఫ్. జార్గా అయిపోయిందనుకోండి మెత్తగా పేస్ట్లాగా, వంకాయలో స్టఫ్ ఉండదన్నమాట. ఫ్రై చేసినప్పుడు స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు వంకాయల్ని పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయనుకోండి, కట్ చేసుకోండి కొంచెం సగంగా అనమాట. ఎందుకంటే పెద్ద కాళ్ళు ఉంటే కుక్కర్లో మనం ఫ్రై చేసినప్పుడు సరిగ్గా మిక్స్ అవ్వదు అనమాట. అందుకే కట్ చేసుకున్నాను. అండ్ వంకాయలు కూడా మరీ చిన్నవి తీసుకోలేదండి, మీరు చూస్తున్నారు కదా సైజు, కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను, మీడియం సైజ్ అనమాట. ఇప్పుడు 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. నార్మల్గా మనం గుత్తొంకాయ కూరని ఎలాగా స్టఫ్ చేస్తామో సేమ్ అలాగేనండి. 4 భాగాలుగా కట్ చేసుకొని లోపల చెక్ చేసుకోండి పురుగుందో లేదో. చెక్ చేసిన తర్వాత వంకాయ లోపల స్టఫ్ పెట్టుకోవాలి. మొత్తం ఈ మసాలా అంతా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి, ఎంత సరిపోద్దో అంతే. ఎందుకంటే ఈ మసాలా మనం రిమైనింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తామన్నమాట. సో మిగిలిపోయిన మసాలా అలా పక్కన పెట్టుకోండి, మొత్తం మసాలా అంతా వంకాయలకి స్టఫ్ చేయకండి. సో ఇలా వంకాయల్ని స్టఫ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది ఈ గుత్తొంకాయ కూరకి. సో ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత. అలాగే 3-4 పచ్చిమిరపకాయలు, మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. పిడికిడు కరివేపాకు, కరివేపాకు ఎంత వేసుకుంటే అంత రుచి, హెల్త్కి కూడా మంచిదండి. ఇప్పుడు 1 పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర వెజిటబుల్ చాపర్ ఉందనుకోండి, చాపర్లో వేసుకోండి. అండ్ ఈ ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట, మరీ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై అవ్వకూడదు, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంతే. ఇప్పుడు 1 పెద్ద సైజు టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి.
అండ్ టమాటో వేసిన వెంటనే ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన వల్ల ఏమవుతుందంటే టమాటోస్ తొందరగా కుక్ అయిపోద్ది, అంటే మెత్తబడిపోద్ది అనమాట. సో అలాగే ఈ వంకాయలు మనం స్టఫ్ చేసుకుని ఉంచుకున్నాం కదా, వంకాయలు అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు కలర్ చేంజ్ అవ్వాలి అండ్ ఒక 30-40% కుక్ కూడా అవ్వాలన్నమాట. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి. ఎందుకంటే కుక్కర్ కదండి, అడుగు పట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ మాడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుందండి. మాడిందనుకోండి కర్రీ టేస్ట్ అంతా పాడైపోద్ది. సో ఇలా లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనం స్టఫ్ అంటే మసాలా పేస్ట్ ఇంకొంచెం ఉండిపోయింది కదా, ఆ పేస్ట్ అంతా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా మెల్లిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే వంకాయలు మెత్తగా ఉంటాయి కదండి, అందుకే. సో మెల్లిగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేశాక వాటర్ వేసుకోవాలి. ఏ మిక్సీ జార్లో నేను పేస్ట్ చేశానో ఆ మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని ఈ వంకాయలు మునిగినంత వేసుకున్నానండి. అంతకన్నా ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మీకు థిక్ గ్రేవీ కావాలనుకుంటే మునిగినంత వేసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి, కొంచెం థిక్ అంత అవసరం లేదు అంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. లాస్ట్లోని 1/2 టీ స్పూన్ అయినా 1 టీ స్పూన్ అయినా గరం మసాలా వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ ఉంచండి. అంతకన్నా ఎక్కువ ఉంచకండి, ఎందుకంటే వంకాయలు కదండి 2 విజిల్స్ ఉంచుకున్నాను అనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట. 1 విజిల్ మీడియం ఫ్లేమ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. 1 విజిల్ అయిన తర్వాత మూత ఓపెన్ చేశాను, చూడండి వంకాయల నుంచి ఆయిల్ ఎలా సెపరేట్ అయ్యి థిక్ గ్రేవీతో భలే ఉంది కదా. అండ్ ఈ మసాలా అంతా వంకాయకి బాగా పడుతుందండి, వంకాయ తింటున్నప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది. మీరు నార్మల్ కడాయిలో చేసిన కన్నా ఇలా కుక్కర్ వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మీరు కుక్ చేసుకోవాలి. లాస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసుకోండి అండ్ ఇది ఆయిల్ సెపరేట్ అయిన వరకు కుక్ చేసుకోండి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ గుత్తంకాయ కూర బగారా రైస్లో అయితే అద్దరిపోద్దండి. బగారా రైసే కాదండి, నార్మల్ వైట్ రైస్లో కూడా బాగుంటుంది, రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టమండి ఈ గుత్తంకాయ కూర. అండ్ ప్రెషర్ కుక్కర్లో చేసిన వల్ల ఏమవుతుందంటే తొందరగా అయిపోద్ది అండ్ మసాలా అంతా కూడా ఈ వంకాయకి బాగా పడుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.